అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బోయిన్పల్లి మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీలో మార్కెట్ యార్డు వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ వేణుగోపాల్ మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం సహా భాగస్వామ్యం అనే పునాదుల ప్రాతిపదికన అంబేద్కర్ రాజ్యాంగం రూపకల్పన చేశారని పేర్కొన్నారు. అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, ఈఓపీఆర్డి గంగా తిలక్, టీఆర్ఎస్ నాయకులు కొండయ్య, గ్రామ సర్పంచ్ గుంటూరు లతశ్రీ, మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి, అనిల్ కుమార్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సూపర్ అత్తారు ఇప్పుడు అన్నమాట. ఓకే ఓకే, ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ అన్న సార్. ఓకే 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 మేడం, ఇక్కడ రండి. ఓకే. బిఆర్ అంబేద్కర్ 129వ జయంతిని మండల పరిషత్ ఆవరణలో మరియు బోయినపల్లి కూడలిలో ఘనంగా ఈరోజు జరుపుకోవడం జరిగినది. దీనికి దాదాపు ఎంపీపీ గారు మరియు దళిత సంఘాల లీడర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ వచ్చి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి వారికి నివాళులు అర్పించినాము. అంబేద్కర్ ఆలోచనతోటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసినటువంటి టీడీపీసీ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంపీటీసీలకు, సర్పంచులకు, పాత్రికేయ మిత్రులకు, మరియు అంబేద్కర్ సంఘాలకు, దళిత సంఘాలకు, మరి వచ్చేసినటువంటి అధికారులు, అనధికారులకు అందరికీ జై భీములు. మరి ఈరోజు మన కరోనా బారిన పడి దాని యొక్క బాధలో ఉన్నాం కాబట్టి మరి ప్రభుత్వ నిర్ణయించిన దాని ప్రకారంగా ఈ సామాజిక దూరం ఏదైతే, సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని పాటించి మరి అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవడం జరిగింది. ప్రపంచ మేధావులలో అంబేద్కర్ గారు గొప్ప మేధావి, మన రాజ్యాంగ రచించిన రాజ్యాంగ రూపశిల్పి. అలాగే మన ప్రపంచంలో లైబ్రరీ, బ్రిటిష్ లైబ్రరీ చదివిన వారిలో, ప్రపంచ వారిలో కార్ల్ మార్క్స్ తర్వాత అంబేద్కర్ గారు రెండవ వ్యక్తి. మరి వారికి వారి యొక్క ఆలోచన విధానము, ఈరోజు మన కరోనా మహమ్మారి మనం తొందరగా తరిమి కొట్టడానికి కొరకు ఈ చిన్న జిల్లాలు ఈరోజు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మరి కేసీఆర్ గారి ఆలోచన, ఆ రోజు అంబేద్కర్ గారు నిర్దేశించినటువంటి ఈ యొక్క డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ అనేది ఏదైతే ఆలోచన విధానం ఉందో అంబేద్కర్ గారిది, అది ఈరోజు మనకు మనం దాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో అందరూ నడిచి మన ప్రజలకు సామాజికంగా అందరికీ సేవ చేయాలని ఆశిస్తూ జై భీమ్, జై హింద్.